धर्माजीगूडम कैकलूर पल्ले श्रीनु जयमंगल वेंकटरमण सिल्वमूल्य कार्यक्रम मैलवरम जगनंदे मा भविष्यत्तु मानमकम नुवे जगन कार्यक्रमानि प्रारंभिंचिन वसंत वेंकट कृष्ण प्रसाद సైన్స్ ఎగ్జిబిషన్ ని ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు అదే స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు ఏర్పాట్లు నాలుగో డివిజన్ బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గడ్డంపల్లి శశివర్ధన్ ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ధర్మాజిగూడెంలో శుభ శుక్రవారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షుడైన పల్లెశ్రీను సిల్వమొయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూడా సిల్వమొయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రేణి మీద మహావేదన పందులు వెనుక
ఎన్టీఆర్ జిల్లా తీవురు నియోజకవర్గం విసన్నపేటలో మైలవరం నియోజకవర్గం మైలవరంలో జగనన్నయ్య మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణ నిధి మరియు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రజలకు పరిపాలన చేయడానికి వాళ్ళకి అందించే విధంగా కూడా స్కీములు ఏ రంగం ఇవ్వాలనే దాని మీద మేము పరిపాలన చేస్తూ ఉన్నాం. అందరం కూడా కలిసి కష్టపడుతూ ఉన్నాం. దాని ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మరి కాన్సెప్ట్ ఒకటే, మా నమ్మకం నువ్వే జగన్, నువ్వే అంటే ఒక మనిషికి నమ్మకం కలగాలంటే అనేకమైనటువంటి నమ్మకాలు కలగాలి. ఒక పని చేస్తే నమ్మకం కలగదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మీ ఏరియా కూడా తప్పకుండా వస్తా. ఇది మా నమ్మకం నువ్వే జగన్ అని మేము ఎందుకు చెప్తున్నాం అంటేనమ్మా, గత ప్రభుత్వం చాలా పథకాలు చెప్పింది, వాటిని అమలు చేయలేదు. డ్వాక్రా మహిళల రుణమాఫీ అష్టైతరత అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చెప్పాడంటే చేస్తాడు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తా అన్నాం, అమ్మ ఒడి ఇస్తా అన్నాం, 45 సంవత్సరాలు ఇస్తే చేయూతి ఇస్తా అన్నాం, ఈ సొంత ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇస్తా అన్నాం, ఈ ఊర్లో 1600 మందికి పట్టాలు ఇచ్చామమ్మా, అట్లాగే అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తామంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చాం. కాబట్టి ఆ వివరాలని దీంట్లో ఇచ్చామమ్మా. ఇది మీరు చదవండి, తర్వాత అన్ని వివరాలు తెలిస్తే అమ్మా. ఇది ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలో 185 నియోజకవర్గాల్లో జరుగుతుంది అమ్మా. ఏకాలంలో ఎమ్మెల్యేలు అందరూ మొదలెట్టారు, నేను ఈ నియోజకవర్గంలో మొదలెట్టాను. మీ ఇంటి నుంచి తొలి కార్యక్రమం స్టార్ట్ చేసాం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక ప్రశ్నాపత్రం వచ్చిందమ్మా. ఇదేంటంటే నేను 5 ప్రశ్నలు ఉన్నాయి, చదివి మీకు వినిపిస్తా. మీరు ఏది చెప్తే ఆ ప్రకారం టిక్కులు కొడతారు. మీ ఇంటి పేరు అమ్మా? బలమాల. బలమాల అమ్మా. మీ ఫోన్ నెంబరు? అమ్మా, ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా? అవునా కాదా? అవును అవునని కొడతాను. అవును కాదు రెండు ఉంటాయి మా ప్రకారం. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను, అమ్మ ఒడి, ఆసరా, చేయితోటి అనేక పథకాల డబ్బును నేరుగా మీ అకౌంట్లోకి వేయడం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? ఇది బాగుందా లేదా గతంలో జన ఊపు కమిటీలను పెట్టారు కదా? నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, అంటే ఈ సంక్షేమ పథకాలని రాబోయే రోజుల్లో కూడా కావాలని మీరు కోరుకుంటున్నారా? జగన్న పాలన అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? నా కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం జగనన్నను నమ్ముతానని మీరు చెప్పిన దానికి అనుగుణంగా ఈ ప్రయత్నించామమ్మా. ఇక్కడ
संक्षेम పథకాల జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే అధికారంలో కాకనే ముందు చెప్పారు సంక్షేమ పథకాలు అయన్ని అమలు చేసాం అమలు చేసి విషయాలకి పెట్టాం గత ప్రభుత్వం హామీలు ఇచ్చి చేయలేదమ్మా అయన్ని కూడా ఇక్కడ పెట్టాం ఒకసారి తర్వాత చదివించుకోండి విద్యార్థి వసతి పడింది నమస్కారం పెన్షన్ వస్తుంది కదండి వాలంటీర్ పెన్షన్ సక్రమం చేస్తున్నారు అమ్మ 40 సంవత్సరాల డబ్బు వస్తుందమ్మా అమ్మఒడి గ్రూప్ డబ్బులు మాకు లేని అమ్మ రావాల్సిన సిలిండర్ అక్కడే రాయి ఇదండి గ్రూప్ డబ్బులు మాఫీ ఏరియా అమ్మ ఇప్పుడు సర్వ రావాల్సిన పక్కలు వచ్చినాయా త్రివేణి గారి అమ్మ అమ్మఒడి వస్తుందమ్మా గ్రూప్ డబ్బులు మాఫీ ఏమి ఇప్పుడు సర్వ వచ్చిందమ్మా సచివతి గారమ్మ పెన్షన్ వస్తుంది కదమ్మా గ్రూప్ డబ్బులు ఉంటే మాఫీ అని ఆసరా రైతు భరోసా వస్తుంది రావాల్సిన పథకాలు వచ్చినాయా వెంకటేశ్వర గారా రైతు భరోసా వస్తుందండి పెన్షన్ వస్తుంది రావాల్సిన పథకాలు వచ్చినా రాకుండా మల్లేశ్వరమ్మ అమ్మ పేరు అమ్మ ఒడినీకేనా వచ్చింది 45 సంవత్సరాలు డబ్బు వచ్చింది అమ్మ గ్రూప్ డబ్బులు ఉంటే మాఫీ అని రైతు భరోసా వచ్చింది రావాల్సిన పథకాలు వచ్చినాయా ప్రారంభంలో భాగంగా మైలవరం నియోజకవర్గంలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లా తురుకపల్లి మండలంలో రెండో రోజు కొనసాగుతున్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్లా ఆయిలయ్య హాస్ సే హాస్ పాదయాత్ర తురుకపల్లి మండలంలో దయ్యంబండ మంచిరోని మామిల్లు గ్రామంలో కొనసాగింది అనంతరం తురుకపల్లి ములకలపల్లి జైతరాం తండా గ్రామాల వరకు కొనసాగుతుంది ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకి గ్యాస్ అందిస్తామని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా బీర్లా ఆయిలయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మా ఫౌండేషన్ ద్వారా వాటర్ క్యాన్లు అందజేస్తున్నామని తెలిపారు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుందనుకుంటే ప్రజలు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇంద్రమల ఇళ్లనే ఉన్నాయని తెలిపారు మళ్ళీ ఇంద్రమ రాజన్ రావాలని వస్తే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు బీర్ల ఫౌండేషన్తో నియోజకవర్గంలో అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని 4 అంబులెన్స్లతో ఎవరికి ప్రమాదం జరిగినా వారిని ఆసుపత్రికి చేర్చుతున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించు ఈసారి చేయగొట్టుకోటేస్తే మీకు ఏ పనులు చేసి పెడతా ఏమంటున్నా రెండు సార్లు వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం పని చేసిరే తండా లాగా చేసిరు మనకు ఇద్దరు పేదలు మా మనమడు ఉన్న నుంచి మన ఫోటో గిట్ట అందం మన ఇంట్లోనే ఫోటోలు వేరు నువ్వు అందరికి చెప్పాలి రెండు సార్లు అధికారం ఇస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు ఈ సునీతమ్మ ఏం చేసింది మీరు అర్థం చేసుకోవాలి తెలుసు కానీ నీ కొడుకును
మన రాహుల్ గాంధీ గారు చెప్పి ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు మనం ఎట్టించినాము అప్పుడు తండాలలో 100 ఇల్లు గాని 50 ఇల్లు గాని ఎన్ని అవసరం ఉంటే అన్ని ఇచ్చినాం ఈ 9 ఏళ్ల నుంచి ఒక అమ్మకు ఒక అయ్యకు ఎవరి కూడా ఒక ఇల్లు ఇయ్యలే మరి పిల్లల పెళ్లిని చేసేమి పిల్లలు పెరిగి ఒక ఇంట్లో నలుగురు ఎట్లా సంసారం చేస్తారు ఒక రూమ్ కడితే కనీసం 1 లక్ష 2 లక్షలు ఇస్తే ఓ రూమ్ వేస్తే పిల్లలు అల్లు ఉండేది ఇవాళ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పేరు మీద మోసం చేసిండు ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే అందుకే మన ప్రభుత్వం ఆలోచన చేసింది అమ్మా మన ప్రభుత్వం ఆలోచన చేసింది నీ తండాలో నీ బాయికాడనైనా నీ ఊళ్ళనైనా నీకేడ జాగుంటే లేకపోతే పాత గుడిసున్నా పాత రూమున్నా రేకుల రేమున్నా ఆ డీసెస్ కట్టుకుంటే ఇమీడియట్లీ 5 లక్షలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ కుటుంబ సభ్యులది మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ వస్తే ఎన్ని మంచి పనులు అవుతాయో నా మహిళలకు 500కే గ్యాస్ నా మహిళలు గాని అక్కజెల్లెలు సంఘాలకు 1 లక్ష రూపాయలు రుణం అది వడ్డీ లేకుండా మీ అందరికీ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే తమ్ముడు ఇప్పుడు చూసొచ్చిన ఆ దురదృష్టవశాత్తు ఆ బియ్యం బస్త పడితే ఆ తమ్మిని నడు విరిగింది పాపం ఆ కుటుంబం 4-5 లక్షలు పెట్టుకుందట అదే మన గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య పథకం ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండు అది ఉంటే అలా కుటుంబానికి 1 రూపాయి కూడా ఖర్చు కాకపోతుండే అదే మనం కాంగ్రెస్ పార్టీ రేపు మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఏ పేదోడికి ఇబ్బంది అయినా కోటీశ్వరులు చూపించుకునే హాస్పిటల్లో 5 లక్షల వరకు ఉచిత బీమా కల్పిస్తుంది అంత మంచి పథకాలు తెచ్చింది ఇలా తమ్మిని బాధ చూస్తుంటే ఆ చెల్లె బాధ చూస్తుంటే నాకే కళ్ళకు నిల్లొస్తున్నాయి నాకు యాదికి లేదు ఇప్పుడు చెప్తారు అన్న నాకు ఇబ్బంది అయితే మీ అంబులెన్స్ వచ్చిందే మీ అంబులెన్స్ హైదరాబాద్ పోయినా అని చెప్తున్నాడు అంటే కనీసం ఒక అంబులెన్స్ కూడా ఈ ఆలయంలో పెట్టని ప్రభుత్వం అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం 2 సార్లు ఓట్లేసి గెలిపిస్తే మనకేం చేసింది మీరు అర్థం చేసుకోవాలి ఇక తమ్ముళ్ళు చెప్పారు చాలా పెద్దలు చెప్పారు ఇక్కడ 2 సార్లు మన ఓట్లతోటి సునీతమ్మ ఎమ్మెల్యే అయింది ఈ సునీతమ్మ ఎమ్మెల్యే అయితేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు మరి మన ఓట్లతోట వాళ్ళు ఎమ్మెల్యే అయింది మనం అందరం వేస్తాయినా కదా మరి అలాంటిది కనీసం ఈ దయ్యంబండ తండకు నా అమ్మలు నా అక్కలు ఎట్లున్నారు నన్ను ఓట్లేసి ఇంత పెద్ద పదవి ఇచ్చారు వాళ్ళ మంచి చాలు చూస్తా అని చెప్పి అంత పెద్ద మాయరోగం వస్తే ఒక్కనాడన మిమ్మల్ని మందలిచ్చిందా అమ్మ ఆమెకేమున్నా పదవి కావాలి దోచుకోవాలి మళ్ళీ ఎలక్షన్లు వస్తే డబ్బులు వంచాలి గెలవాలంటుంది మరి ఎలక్షన్లప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చాలి కావాలా మీ బాధలు మీ సాధకతలు చూసి మీకు మంచికి చెడుకు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ కావాలన్నా మీరు ఆలోచన చేయండి బన్సలాల్పేట్ న్యూ బోయాగూడలో శ్రీ శారదాదేవి శిశు విహార్ హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ను ఎల్కేజీ నుండి 9వ తరగతి వరకు అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కుమ హేమలత పాల్గొని విద్యార్థులు చేసిన వివిధ రకాల న్యూ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ప్రాజెక్టులను అర్థమయ్యే విధంగా వీక్షకులకు వివరించారు కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ శ్రీ శారదాదేవి శిశు విహార్ హైస్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థులు వారు వివరించే విధానం కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్యా బోధన కమర్షియల్ వైపు కాకుండా బీద మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతంలో శిశు విహార్ ఆసరగా నిలిచిందని ఆమె అన్నారు 2 రోజులు జరిగే ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ కరస్పాండెంట్ సోమసుందరం డైరెక్టర్ భువనేశ్వరి చేతుల మీదుగా షీల్డ్ సర్టిఫికెట్లను అందజేశారు good. Tell out the example itself.
మహేశ్వర్ నియోజకవర్గం బాలాపూర్ మండలం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆల్మాస్గూడలో 24వ వార్డు 25వ వార్డులలో 24వ డివిజన్ బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గడ్డంపల్లి శశివర్ధన్ ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శశివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 26వ వార్డు శ్రీశ్రీ హోమ్స్లో హనుమాన్ దేవస్థానం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అనంతరం హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ తిరుమల నగర్ నుండి శ్రీశ్రీ హోమ్స్ విశాఖ నగరం రాజుగృహకల్ప వీధిగా అల్మాస్గూడలోని హనుమాన్ దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని ఎల్లవేళలా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శశివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 26వ వార్డు శ్రీశ్రీ హోమ్స్లో హనుమాన్ దేవస్థాన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మహిళలు చిన్నారులు మాకు స్వాగతం పలికినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు వీరకర్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీకంఠస్వామి, పర్వతరెడ్డి, నాని చంటి, సురేష్ ఆలీ వాసులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొంగరకలాన్ గ్రామంలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర, కులమతాలకు అతీతంగా చిన్నలు పెద్దలు ఈ శోభయాత్రలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భజన పాటలతో, బాయిండు వాయిద్యాలతో ఈ కార్యక్రమం చౌరస్తా హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమై తండా హనుమాన్ దేవాలయం వరకు కాషాయ జెండాలతో ఎంతో ఘనంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ధర్మాజిగూడెంలో, కైకలూరులో పల్లె శ్రీను జయమంగళ వెంకటరమణ శిల్వమూల్య కార్యక్రమం. మైలవరంలో జగనందే మా భవిష్యత్తు, మానమకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్. సైన్స్ ఎగ్జిబిషన్ ని ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు అదే స్కూల్లో చదువుకున్న విద్యార్థుల ఏర్పాట్లు. నాలుగో డివిజన్ బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గడ్డంపల్లి శశివర్ధన్ ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.